చించేయడం తగలబెట్టడం ఇవన్నీ రోజు పేపర్లలో చూస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదు. బాలయ్య బాబు ఫ్లెక్సులు తగలబెట్టారని చించేశారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సులు చించేశారని చెప్పి పత్రికల్లో చూశాను, ఎలక్ట్రానిక్ మీడియాలో చూశాను. ఇది మంచి సాంప్రదాయం కాదు. అందరికీ మనం చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ అనవసరం, ఇటువంటి పనులు చేయకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనవి చేస్తా ఉన్నా, చట్టం తన పని తాను చేసుకోబోతుంటుంది. మంచి సాంప్రదాయం కాదు. ఏమొస్తుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సులు తగలబెట్టడం, జెండాలు తగలబెట్టడం, బాలయ్య బాబు కటౌట్లు తగలబెట్టడం అవసరమా? ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఖండిస్తున్నాను. ఎవరు చేసినా కూడా ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండనివ్వరు. ఎక్కువగా పుచ్చిరెడ్డిపేట మండలంలో జరుగుతున్నాయి. దయచేసి ఇటువంటి వాటికి మానుకోండి. మండలంలో మంచి పేరు ఉంది, అందరూ బాగా చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరినీ గౌరవిస్తారనేది ఉంది. దాన్ని పాగొడుతున్నారు కొంతమంది. దయచేసి ఎవరైనా సరే, నా దగ్గర ఎస్ఐ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు చేసినా ఎత్తి లోపలేసేయండి. దీంట్లో ఇంకొక మొహమాటం లేదు. మా నాయకులు చెప్పినా కూడా మీరు వినొద్దు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏమొస్తుందండి? మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.